అబ్బా ఏమైనా మా జానక్ గారు జానక్ గారే, ఏదో టైం బాగాలేక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వలేకపోయారు. కానీ ఎన్ని తెలివితేటలో, నా బండి దగ్గర మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకుని అక్కడ వాడు మాట్లాడిన మాటల్ని గమనించి ఎంత తెలివిగా వాడిని పట్టుకున్నారు. మొదటి రోజే దొంగని పట్టేసుకున్నారు. జానక్ గారు చేసిన పనికి ఎస్ఐ గారి పాటికి పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. ఎస్ఐ గారిది ఏముందిలే, సిఐ గారు ఆ పైన అయినా ఆ పైన అయినా అందరూ మా జానక్ గారిని పొగిడేస్తారు. ఇంత జరిగాక పేపర్లో రాకుండా ఉంటుందా? మా జానక్ గారి గొప్పతనం ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చెప్పండి తనకి, మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలంటే నేనేంటో అర్థం కావాలి. నా దగ్గర పిచ్చి వేషాలేస్తే ఎలా ఉంటుందో, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తానో తనకి తెలియాలి. జానక్ గారు చేసిన పనికి ఊరూరే ఆశ్చర్యపోయింది. ఎమ్మెల్యే గారే అంత పొగిడారంటే ఇంకా ఇంటికి వెళ్ళాక జనాలు ఎలా పొగుడతారో. బాబోయ్, మా జానక్ గారికి చాలా దిష్టి తగిలింటుంది. ఇవాళ ఇంటికి రాగానే దిష్టి తీయమని చెప్తాను. వచ్చాను, ఇక్కడికి వచ్చాకే ఇలా జరిగింది. ఎస్ఐ గారు నాతో ఇలాంటి పనులు చేయించారని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. ఈ విషయం ఇంట్లో అసలు ఎవరికి తెలియనివ్వకూడదు. దీని మొగుడు రోడ్డు మీద అవమానిస్తే ఇది ఏకంగా జనంలో నా పరువు తీసేసింది. ఎమ్మెల్యే గారి ముందు నన్ను చేతగాని వాణ్ణి చేసింది. దీనికి నా టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎందుకొచ్చాండ్రా ఈ డిపార్ట్మెంట్కి అనుకునేలా చేస్తాను.